మంగళవారం నిజామాబాద్ నగరంలో జరిగే రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే నిరసన ప్రదర్శన చేయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేలుపూరి భూమయ్య దాసులు విజ్ఞప్తి చేశారు. సోమవారం వారు దర్పల్లిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం విస్మరించిందని ఆరోపించారు. రైతులకు ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం సంఘాల ఆధ్వర్యంలో రేపు నవంబర్ 26 పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు రేపు నిజామాబాద్ లో భారీ ఎత్తున ప్రదర్శన ధర్నా చౌక్లో ధర్నాలు కూడా నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా భారత వ్యవసాయ రంగాన్ని అంతటిని కూడా నాశనం చేస్తూ రైతాంగాన్ని రోడ్ల మీద పడేటువంటి చర్యల్ని ఇలా మోడీ నాయకత్వంలో తీసుకొస్తూ ఉన్నారు. అందులో వ్యవసాయ రంగం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు కానీ అట్లాగే MSP మద్దతు గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇలా తుంగలకినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు ధర్నా చేయబోతున్నాం. అట్లాగే కార్మిక చట్టాలన్నింటిని కూడా తగ్గించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చేసి కార్మికుల ఉద్యోగ ఉపాధిని మీద దెబ్బకొట్టి అలా పని గంటల్ని కూడా 8 గంటల నుంచి 12 గంటల దాకా పెంచేటువంటి చర్యను కూడా నిరసిస్తూ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి రేపు ధర్నాలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులకు మరణ శాసనం విధించింది. అదేవిధంగా భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించేందుకు 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారవంతమైన భూముల్ని అంబానీ ఆధారంగా కట్టబెట్టేటువంటి కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకోసమే ఈ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల్లో మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కకు పడేసిండు. ప్రతి ఏడాది 2 కోట్ల కొనులు ఇస్తారని చెప్పిండు, ఇవ్వలేదు. అదేవిధంగా ఉపాధి భద్రత చెప్పిండు, ఇవ్వలేదు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతుల కళ్ళల్లో నవ్వులు చూస్తారని చెప్పిండు, నవ్వులు కాదు ఏడుపులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్టి పెట్టుకొని ఒక్క మాట చెప్పాలంటే ప్రజా సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపదలో కేవలం 1% మంది చేతుల్లో 40% సంపద ఉన్నది. ఇవాళ ప్రపంచ జాబితాలో 191 దేశాల జాబితాలో మనం ఆఖరిలో 107 స్థానంలో ఉన్నాం. పేదరికంలో కూడా చాలా ఉన్నాం. అంటే ఒక దిక్కు దరిద్రము, పేదరికము, నిరుద్యోగము, ఆకలి, సావులు, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ మర్చిపోవడం కోసం, వీటన్నింటినీ మరిపించే విధంగా మోడీ ఈ దేశంలో మతవైషమ్యాలు, భావోద్వేగాలు రెచ్చగొడతా ఉన్నాడు. కాబట్టి వీటిని అన్నింటి అర్థం చేసుకొని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా మనం మోడీ మనకు ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి IFTUగా ప్రజానికి అడిగి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.